నీ వాక్యము జీవవాక్యము. మా పాదములకు వెలుగు అయిన తండ్రి, గొప్ప దేవా, నేను గణపరుస్తున్నా. మా ఎడల నీకున్న తలంపులు గొప్పవి. మేము కురింగిపోయినప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మమ్మల్ని సేదదీర్చారు. దూరమైపోయినప్పుడు మీరు మమ్మల్ని కౌగలించుకున్నారు, ప్రేమించారు. ఎవరూ చూపని ప్రేమ మీరు మాకు చూపించారు. ఈ కరోనా కోరల నుండి మమ్మల్ని విడిపించారు. ప్రపంచంలో నుండి ఈ కరోనా వైరస్ వెళ్ళిపోవునుగాక అని ప్రకటిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ అధికారాన్ని బట్టి ప్రపంచాన్ని, మా భారతదేశాన్ని ప్రభువా ఈ వైరస్ నుండి తప్పించి అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 verses 1 and 2. యహోవా ఈలాగు ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. పిల్లారా, యెషయాభక్తుడు ఈ 66 అధ్యాయాలు, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా 66 పుస్తకాలు. యెషయాభక్తునికి ఉన్నటువంటి గొప్ప ఆశ ఏంటి అనగా, నా నిమిత్తం ఎవరు ఎలుతారు అని అన్నప్పుడు యెషయాభక్తుడు అంటాడు, ప్రభువా నన్ను పంపుము, నేను సిద్ధంగా ఉన్నానన్నాడు యెషయాభక్తుడు. తదుపరి యేసుప్రభు వారి యొక్క జననము, మరణము, పునరుత్థానము, తిరిగి ఆయన 2వ రాకడం గురించి బహు స్పష్టంగా విశదీకరించినటువంటి ప్రవక్తలలో గొప్ప ప్రవక్త ఈ యెషయాభక్తుడు. అంటున్నాడు, ఆయన దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు, దేవుడే మాట్లాడినట్టుగా మాట్లాడుచున్నాడు. ఎలా మాట్లాడుచున్నాడు అనగా, యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు అంటే దేవుని దగ్గర నుంచి తీసుకుని వచ్చినటువంటి సమాచారము ప్రజలకు వినిపిస్తుంటున్నాడు. అలనాడు ఆయన తరములో ఉన్నటువంటి ప్రజలకు వినిపించాడు. ఈ దినము దేవుడు తన దైవజనుడి ద్వారా మనకు కూడా ఈ మాటలు వినిపిస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి అనగా, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు అని మరలా ఒకసారి ఆయన మనతో రుజువు పరుస్తున్నాడు. ఏదిట్లయినా ఏమి సెలవిస్తున్నాడు అనగా, ఆకాశము నా సింహాసనం అన్నాడు. ఏమి? నీ అధికారం గురించి, నీ పాలన గురించి, నీ ఏలుబడిన గురించి, నీ సింహాసనం గురించి మాకెందుకు తెలుపుతున్నావు ప్రభువా అని మనం అడగొచ్చు. ఎందుకనగా ఎవరైనా మనతో ఒక మాట మాట్లాడచ్చు, మా ఇంట్లో 10 గుర్రాలున్నాయి, 8 ఎద్దులున్నాయి, మాకు చాలా ఆస్తి ఉంది అని అంటే అవునా అవునా అని తల ఊపి, అయినా ఆయనకుంటే నాకెందుకు, వింటున్నారు నా మాటలు, నీకుంటే నీకున్నాయా అని అంటాము, అనుకోబోతాం మనం. అయితే దేవుని యొక్క సింహాసనం ఎటువంటిదనగా, ఆకాశము ఎవరు ఎక్కలేనిది, ఎవరు ఎల్లలేనిది, పరలోక రాజ్యం నుండి దిగివచ్చిన వాడు ఎవరో అట్టివారే పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఆయన ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆయన ఉండు స్థలములో దేవుడు నిన్ను నన్ను మనల్ని ఉంచడానికి దేవుని మహాకృప చేత ఆయన సింహాసనము చుట్టూ ఉండే భాగ్యాన్ని మనకి ఇవ్వాలని నా సింహాసనము అన్నాడు. ఏదెట్లయినా ఆకాశము నా సింహాసనం అంటే అది ఎంత పెద్ద సింహాసనమో, ఆయన ఎంత పెద్దగా కూర్చుంటాడో కదూ. ఏదెట్లనే కానీ ఈ ఆకాశానికి కూడా రంధ్రాలు పెట్టాలని,
ఆకాశమును కూడా ఎక్కిరింపజేయాలని అనేక మంది ప్రజలు అనాది కాలంలోనే బయలుదేరారు. నోహు అనగా నెమ్మది. నోహుకు ముగ్గురు కుమారులు, షామ్, హామ్, యాపేతు. ఈ ముగ్గురు కుమారులు చాలా బాగున్నారు. వారందరూ కూడా నోహు, నోహు కుటుంబము 8 మంది, తన భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, మొత్తం 8 మంది. సంవత్సరం 10 రోజులు క్షమించాలి. వారు ఏసీలో ఉన్నారు, పడవలో ఉన్నారు. వారు దిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనగా, ఈ ముగ్గురు ఒక పని చేశారు. ఆ దినాలలో ప్రపంచమంతటా ఒకటే భాష, ఒక్కటే పలుకు. చదవండి ఆదికాండము 11వ అధ్యాయము 1వచనం. ప్రపంచమంతటా ఒకటే భాష, ఒకటే పలుకు ఉన్నది. ఉన్నదా లేదా? అంటే ఒకవేళ ఒకటే భాష, ఒకటే పలుకుంటే ఎంత బాగుండేదో. ఇప్పుడు మనం కర్ణాటక వచ్చాం, కన్నడ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆంధ్ర వెళ్తే తెలుగు నేర్చుకోవాల్సి వస్తుంది. తదుపరి తమిళనాడు వెళ్తే తమిళ నేర్చుకోవాల్సి, కష్టం వచ్చేసింది మనిషికి. ఎలాంటి కష్టాలు వచ్చాయి? ఈ కష్టాలంటే, ఈ కష్టాలను మనం కనుక ఈ భాషలు రాకపోతే, ఒకవేళ ఉద్యోగం ఇస్తానన్న వానికి ఇంగ్లీష్ రాకపోతే నువ్వు మెల్లగింటికి పోయా అంటాడు ఆయన అభిమానుడు, యజమానుడు. నువ్వు మెల్లగింటికి పో అంటాడు. సార్ నాకు కంప్యూటర్ రాదంటే నువ్వు ఇంటికి పోయా అంటాడు, అంతే. ఇప్పుడు నేర్చుకోవాల్సి వచ్చింది. కనుక ఆ దినము కనుక ప్రపంచమంతట ఒకటే భాష, ఒకటే పలుకు ఉన్నదట. ఆ ఒక్కటి పోయి ఇప్పుడు ఇన్నెందుకైనా అనగా, మానవుడు చేసినటువంటి పొరపాటుకు ఏం జరిగిందనగా, ఈ షామ్, హాము, యాపేతులు ఏం చేశారు? ఒక పెద్ద మైదానాన్ని కొన్నారు, ఒక పెద్ద గ్రౌండ్ను కొన్నారు. గ్రౌండ్ను కొని ఒక కొత్త పెద్ద గోపురం కట్టాలి అని ఆశపడ్డారు. గ్రౌండ్ దొరికింది కదా, మనుషులు ఎవరు లేరు కదా. ఈ దినం కూడా మన కనుక మనకి చిన్న ఇండ్లు ఉంటే, చాలా ఇండ్లు చిన్నది బాబు, కాస్త పెద్దగా ఉంటే బాగుండని అనుకుంటాం. ఓకే, దేవుని కృపచేత గవర్నమెంట్ వారు వచ్చారు, సార్ నీకు ఫుట్బాల్ గ్రౌండ్ తీస్తున్నామని చెప్పారు. నీకు మళ్ళీ దాన్ని కట్టాలా, మళ్ళీ దాన్ని లోన్ అప్లై చేసి ఏం చేయాలి? ఇప్పుడు మనము పెద్ద ఇండ్లు కట్టాలా? డబ్బు కావాలంటే ఏం చేస్తాం? మళ్ళీ దేవుని ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ గ్రౌండ్ వద్దు, ఈ బళ్ళారి కొండ కూడా నాకు ఇస్తే చాలా బాగుంటుంది ప్రభువా. మరి మరలా అడుగుతాం, బళ్ళారి కొండ కూడా నీకు ఇచ్చాడు, మరలా నువ్వు అంత తూర్కోవు. ప్రభువా ఈ బళ్ళారి కొండ కాదు, బాంబు మొత్తం నాకు ఇవ్వమని అడుగుతావు. అడుగుతావులేదా? మానవుని జీవితానికి నీకు ఆశలకు ఏం లేదండి, మితి లేనిది ఇది. శామహాము యాపేతులు ఏం చేశారు? మైదానంలో, మీరు ఇంటికి పోయి చదువుకోండి, 11వ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకో, 6 వచనాల వరకు చదువుకోండి. వీళ్ళు ఏం చేశారు? ఇటుకలతో, మన వాళ్ళు కీలుతో, ఇటుకలతో ఒక గోపురం చేశారు. ఆ గోపురం ఎలా ఉండాలంట, ప్రజలందరికీ పాపులర్ కావాలి, మేము కట్టిందే కనపడాలి, మాలాంటి వారు ఎవరు కట్టకూడదు, మేము కడుతున్నటువంటి ఈ గోపురము ఆకాశ సింహాసనాన్ని అంటుకోవాలి. అప్పుడప్పుడు అనుకుంటాం మాకున్న ఇంట్లో ఎవరు ఉండకూడదు బళ్ళారిలో, నాలాంటి పాటగాడు ఇంకెవరు ఉండకూడదు బళ్ళారిలో, నాలాంటి వాక్యం చెప్పేవాడు ఎవరు ఉండకూడదు బళ్ళారిలో అని అనుకుంటున్నావా? నాకంటే అందగాడు ఇంకెవరు ఉండకూడదు, నాకంటే అందగత్య ఎవరు ఉండకూడదు అని అనుకుంటున్నావా? నీ జీవితము తారుమారు కాక మునుపు, నీ జీవితము బాబేలు కాక మునుపు, నీ జీవితము సరి చేసుకున్నట్లయితే ప్రభువారు నీతో ఏం మాట్లాడుతున్నానుగా, బాబు నువ్వు ఎక్కడరా, ఎవరిని ఎక్కిరిస్తావురా నువ్వు? ఆకాశము నా సింహాసనం అంటే సింహాసనం దగ్గర ఏముందో తెలుసా? ఆ కథ నేను మీకు తెలుపుతాను. వీళ్ళు అనుకున్నారు గోపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత సింహాసనం అంటుకోవాలనుకున్నారు. అప్పుడు దేవుడు దిగి వచ్చాడు, మీరు గోపురం కట్టే తలంపు మంచిది, మీరు మైదానం తీసుకున్నది మంచిది, మట్టితో ఇటుకలు చేసేది మంచిది, కానీ నా సింహాసనాన్ని మీరు తగిలించాలనుకున్నారు కదా, అది మీ పొరపాటు, మీ తప్పు, మీ పాపం. అప్పుడు దేవుడు దిగి వచ్చాడు, వారి యొక్క పలుకును, వారి యొక్క భాషను తారుమారు చేశాడు. ఎవరు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అప్పుడు వారందరూ చెదిరిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని భావము ఏంటి అనగా, నువ్వు ఏం పని చేసినా, నువ్వు ఎక్కడ ఉన్నాను, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా దేవుని కంటే గొప్పగా ఉండాలి అని ఎప్పుడు కూడా మనం తలంచుకోకూడదు. దేవుని యొక్క కార్యములకు మనం విరుద్ధంగా జీవించకూడదని మనం గుర్తు చేసుకోవాలి. అవును, ఆకాశము నా సింహాసనం అన్నప్పుడు అక్కడ ఎవరున్నారు? అక్కడ గాబ్రియేలు ఉన్నాడు, ఆయన అనుచరులు దేవదూతలు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? మిఖాయేలు ఉన్నాడు, ఆయన యుద్ధం చేసేవాడు, అనేక మంది సైనికులు ఉన్నారు. అక్కడ లూసిఫర్ కూడా ఉన్నాడు, ఒకప్పుడు ఆయన దగ్గర కూడా దూతలు మంచిగా ఉన్నారు. అయితే లూసిఫర్ ఎందుకు కింద పడిపోయాడు? సింహాసనం చుట్టూ గాబ్రియేలు ఉన్నాడు,
మిఖాయేలు ఉన్నాడు, లూసిఫర్ ఉన్నాడు, వీరు ముగ్గురు ముఖ్యులు దేవదూతలకు వీరందరూ కూడా ఒక్కొక్కరు ఎంతనిగా వారి వారి పనిలో బహు నిపుణులుగా ఉన్నారు. అయితే లూసిఫర్ యొక్క పని ఏంటి అనగా మంచి పాటగాడు, ఆరాధన చేస్తాడు, మంచిగా ఆరాధన చేస్తాడు, దేవుని స్తుతిస్తాడు. దేవునికి మహిమ వస్తున్నప్పుడు ఏం చేశాడో తెలుసా, ఈ సింహాసనం నాకుంటే బాగుంటుంది అనుకున్నాడు, అక్కడి నుంచి తొక్కి వేశాడు. ఈ సైతానుడు అపవాది దొంగ కూనిదారి వ్యభిచారి త్రాగుబోతు అబద్ధికుడని ఎవరినైతే మనం చెప్పుతుంటున్నాడో, మోసగాడని ఎవరైతే మనం చెప్పుకుంటున్నాం కదా, వాడే అపవాది, లూసిఫర్ వాడే. ఇదినో మానవులను బొంకించి అబద్ధం చెప్పిస్తూ త్రాగుడుకు బానిసై బిడి సిగరెట్లకు దాసుడై ఇష్టానుసారంగా జీవిస్తున్నాడంటే ఎవరనుకున్నావు. పడిపోయిన లూసిఫరు వాని అనుచరులు ఒక్కొక్కరికి ఒక బిస్కెట్ ఇచ్చాడు. మీరు కూడా దేవుని సన్నిధానములో దేవుని సింహాసనం యొక్క వైభవంతో ఉండవలసిన మీరు పడిపోటం గల కారణం ఏంటనగా మానవునికి బలహీనతలు పెట్టించాడు లూసిఫర్. మనం ఎవరిలాగా ఉండాలి అనగా గాబ్రియల్ లాగా మంచి సమాచారం తీసుకెళ్లే వారికి ఉండాలి, మిఖాయేల్ లాగా యుద్ధము దేవుని కొరకు ఏమైనా చేసే బిడ్డలుగా మనం జీవించాలి, కానీ లూసిఫర్ లాగా చెడిపోయేవారుగా ఉండకూడదు. ఎందుకని వాడు చెడిపోయాడు, వాడు తారుమారు అయిపోయాడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సింహాసనం దగ్గర ఏముంది? ఇప్పుడు మీరు చదవండి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాలు, దబుకబైజే chapter 6 verse 1-2 చదువుకుందాం. వారు సైన్యములకు అధిపతి యెహోవా, 3వ వచనంలో పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప శబ్దంతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితం ఈ లోక యాత్ర ముగించిన తర్వాత పరలోక రాజ్యంలో మనం చేయబోయే కార్యం ఏంటనగా ఈ కార్యమే. దానిని ఇప్పుడు మనము క్రియారూపములో వాయిద్యములతో దేవుని స్తుతిస్తున్నాం, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తున్నాము, మన స్వరముతో గలమెత్తి దేవుని స్తుతిస్తున్నాం. ఎందుకు స్తుతిస్తున్నాం అనగా దేవుడు మనందరినీ సజీవ లెక్కలు ఉంచాడు. హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. గనుక పరిశుద్ధతలో నీవు నేను ఉంటేనే దేవుని యొక్క మహిమలో మనం ప్రవేశిస్తాం. అందుకే దేవుడు ఆకాశము నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు. దేవునికి ఏదైనా మనుషుల వలన ఏదైనా బాధ కలిగితే దేవుడు ఎవరితో చెప్తాడో తెలుసా, ఎవరితో చెప్తాడండి? చదవండి మీరు యెషయా గ్రంథము 1వ అధ్యాయము chapter 1 verse 2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద చూశారా. ఎందుకు ఈ ఆకాశాన్ని దేవుడు ఇదిన మనకు పరిచయం చేస్తున్నాడు? ఆకాశానికి ఎక్కదగిన వాడు ఎవడు? చంద్రమండలం వరకు వెళ్ళారు కానీ సూర్యమండలంకి వెళ్ళాలంటే చేత కాదు, బొగ్గైపోతారు. ఆకాశానికి వెళ్ళంటే మామూలా, అక్కడికి ఎవరు ఎక్కలేరు. అది పెద్ద గొప్ప ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్తానికి ఈ దినము సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈ దినము నువ్వు కన్ను మూస్తే చెప్పాలి కన్ను మూస్తే వద్రబాబు నాకు సావద్దంటరా, మనకు సావే లేదు. హల్లెలూయా. లాజరు చచ్చిపోయినప్పుడు శిష్యులు వెళ్ళిపోయారు, ప్రభువా నువ్వు బాగా ప్రేమించిన నీ స్నేహితులు చచ్చిపోయాడు ప్రభువా అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, పిచ్చోడా నీకెవడు చెప్పారా చచ్చిపోయాడని? లాజరు నిద్రిస్తున్నాడు అన్నాడు. ఆమెన్. వీళ్ళేమంటారు, మా సార్కు ఏం లేదు చెప్పాలి, మా సార్కు అవగాహన లేదు, మేము చూసిచ్చాము లాజరు చచ్చిపోయాడు, కానీ సార్ అంటున్నాడు, యేసు ప్రభు వారు అంటున్నాడు లాజరు నిద్రిస్తున్నాడు అంటాడు. ఏమప్పా ఇది, లాజరు చనిపోయిన 4 దినములకు వచ్చాడు యేసు ప్రభు వారు, రండి మార్త మరియలారా రండి, శిష్యులారా రండి, లాజర్ను లేపుదాము రండి నిద్ర నుంచి. హల్లెలూయా. లాజర్ను ఎక్కడి నుంచి లేపాలి, నిద్ర నుంచి లేపుదాము రండి అన్నాడు. లాజర్ను లేపటానికి సమాధి దొడ్లోనికి యేసు ప్రభు వారు వచ్చాడు, లాజరు ఆమెన్. ఏమన్నాడండి, బిగ్గరగా ఇచ్చాడు, లాజరు లేయి అన్నాడు. లాజరు దిగ్గులు లేచాడు. బాగా నిద్రపోతున్న వ్యక్తికి ఒక బకెట్ నీళ్ళు పోస్తే ఎట్లుంటుందమ్మా, బాగా నిద్రపోతున్నావు అనుకో ఊరికి ఎట్లనే. ఇప్పుడు మీరు బాగా నిద్రపోయేటప్పుడు మొబైల్ మోగిందంటే మీకు డమా అన్నట్టు భయమ్మ లేపు, దిండు లేకున్నా పర్వాలేదు, పక్కన అన్నదమ్ములు అక్కచెల్లు భార్య లేకపోయినా పర్వాలేదు,
మొబైల్ రాకపోతే మొబైల్ లేకపోతే నిద్ర రాదు మన వాళ్ళకు. మీరు చాలా మంచి వాళ్ళు, దాన్ని ఇసిరిపారి అంటాను నేను మిమ్మల్ని. హల్లెలూయా. ఆ మొబైల్ ఇసిరిపారి మాట్లాడేవా అన్నా బాగున్నాహా బాగున్నా. దేవునికి స్తోత్రం. ఇసిరిపారి ఇంకా ఎప్పుడు దాన్నే పెట్టుకొని అబ్బా దేవా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు ఆకాశము ఆలకించుము భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేస్తుని వారు ఈ దినము నా మీద నా మీద నా మీద మీరు తిరుగుబడుతున్నారా విధేయులుగా ఉన్నారా అని నేనంటే తెల్ల పేపర్ పెన్ ఇస్తే మీరే రాస్తారు జవాబు. ప్రైజ్ లార్డ్. తిరుగుబడకూడదు ఎప్పుడే కానీ ఎవరికే కానీ ఎవరికే కానీ ఎవరే కానీ తిరుగుబడకూడదు. ఎవరైనా అంటే ఒక మాట అనిపించుకోండి, అనిపించుకుంటే నువ్వు మంచోడు గొప్పవాడు, నీకంటే గొప్పవాడు ఎవడు లేడు. ఎవడైనా కొడితే కొట్టించుకుంటే నీకంటే గొప్పవాడు ఎవడు లేడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా కొడితే కొట్టించుకునే గుంపులను నీ ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాం. ఆమెన్. ఒక ఇంటర్వ్యూకు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూకు ముగ్గురు వ్యక్తులు యవనస్తులు వెళ్ళారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి అంత లెక్క. అక్కడ పోయేసరికి ఇంటర్వ్యూ ఆఫీసర్ మొత్తాన్ని పిలిచాడు. ఎరా నువ్వు బజార్కి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి నేను చంపకేసి కొట్టింది ఏం చేస్తావునంటే, చంపకేసి కొడితే ఆడది కొడితే నేను ఊరుకుంటున్నా తీసి కొడతాను సార్ అన్నట. అమ్మో గుడ్ షబాస్ అన్నాడంట సారు. ఓకే బయటకు వస్తా షబాస్ మంచి జవాబు ఇస్తున్నాడు. రెండవ వ్యక్తి వచ్చాడు. ఏం బాబు అదే ప్రశ్న, నడి బజార్లో ఒక యవన బిడ్డ నేను చంపకేసి కొట్టింది నువ్వు ఏం చేస్తావంటే, సార్ ఇప్పుడు ఆడవాళ్ళ కాలం సార్ స్త్రీల కాలము, నేను కొట్టకూడదు కొడితే కేసు పెడతారు అందువలన పోలీసు కంప్లైంట్ ఇస్తానంట. ఏ సూపర్ మంచి జవాబు చెప్పావు కూర్చోనండి. తర్వాత ఇంకొకడు వచ్చాడట. ఇట్లాంటి వాక్యం విన్నోడు వచ్చాడు, మీలాగనే బుగ్గ మీద చేసుకుని వాక్యం విన్నోడు వచ్చాడు. దేవుని స్తోత్రం. మీరు అలా వాక్యం వింటే మీరు దేవుడు మీరు తీస్తాడు. అదే ప్రశ్న మళ్ళా, నడి బజార్లో ఒక అమ్మాయి నిన్ను యవన అమ్మాయి కొట్టింది చంపకేసి ఏం చేస్తానంటే, ఏం చేస్తాను సార్ పాప పిచ్చిది కొట్టింది ఏం చేస్తాం సార్ అన్నట. హల్లెలూయా. అప్పుడు అన్నాడంట, ఓకే బయట కూర్చో అన్నాడంట. తర్వాత అన్నీ ఆయన క్యాలిక్యులేషన్ చేసి చూసి, ఇప్పుడు జవా ఉద్యోగం ఎవరికి వెళ్ళి చెప్పండి, మీరు చెప్పాలి ఎవరికి వెళ్ళమ్మా ఎవరికి వెళ్ళా, ఏం చేస్తా సార్ కొట్టింది బాబు పిచ్చిది ఏం చేస్తా, పిచ్చిదే కొట్టేది, కొట్టిటోడు అంత పిచ్చిటోడే, మనుషుల మీద కొట్లాడటోడంత పిచ్చోడే, కోపం వచ్చినోడంత పిచ్చోడే. హల్లెలూయా. నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు, నీ శాంతము దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆకాశము ఆలకించుము భూమి నా మాట విను, నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడుతున్నారు, ఎద్దు తాను కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకును. అయితే ఇశ్రాయేల్ ప్రజలకు ఏం లేదు, బుద్ధి లేదు. దేవుని పిల్లలుగా ఉన్న నీవు జ్ఞానము కలిగి మనం జీవించినప్పుడు ఈ భూమి మీద దేవుడు నిన్ను నన్ను మెరుగు పెట్టిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మన జీవిత విశ్వాసాన్ని పురుకొల్పు దయచేస్తాడు. ఆకాశము నా సింహాసనము రండి మరల మీరు యెషయా గ్రంథం 66:ము మొదటి వచనంలో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము. దేవుని పాదపీఠం దగ్గర ఎప్పుడు ఉండాలని కోరుకోవాలా. నేను దినమున అయ్యా ప్రార్థన, రేపు ఆదివారం నుంచి ప్రార్థన అంటే అబ్బా దేవునికి స్తోత్రం అయ్యా పాస్టర్ గారు మంచి వార్త చెప్పావా అన్నారు కొందరు మీలో ఇప్పుడు ఉన్నవారు. అన్నారా లేదా అన్నారా లేదా మీ కొరకే ఎవరైతే దేవానికి స్తోత్రం అన్నారు, దేవా చర్చికెళ్ళే భాగ్యం నాకు దయచేసామని కొందరైతే, మరికొందరు ఏం బతలే టీవీలలో మైక్ పెద్ద పెద్ద సార్ వస్తాడు ఆయన టీవీలో వాక్యం చెప్తాడు పెద్ద సార్ వస్తాడు ఏం బతం చర్చికి అనుకున్న వారు బహు కొద్ది మంది ఉంటారు, కానీ చర్చికి వెళ్ళవాళ్ళం అనేవారు చాలా గొప్పవారు ఉన్నారు. ఒకవేళ పరిస్థితులను బట్టి రాలేకపోయావా, నువ్వు ఎక్కడ మోకరించినా కానీ దేవుని సన్నిధి ఉంటుంది. అవును, ఒక వ్యక్తిని మనం చూస్తుంటున్నాం, దేవుని యొక్క పాదముల చెంత లేక ఎల్లప్పుడూ సమాధులలో నివసించువాడు. అతన్ని కాళ్ళు చేతులకు తాళ్ళు సంఖ్యలు కడితే వాటిని తుత్తినీలుగా చేసేవాడు, అతడు బట్టలు ధరించుకుంటే అది చింపి పారేసేవాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఓ అటువంటి వ్యక్తిని సాధన చేయట ఎవరి చేత కాలేదు, అయితే యేసు ప్రభు వారు ఎదురుగా వచ్చాడు. ఓ యేసు అతనిలో ఉన్నటువంటి దయ్యాలు అంటున్నాయి, ఓ యేసు మాతో నీకేమి, మేము ఇతనిలో నివసించాలని అనుకున్నాము. అవునా అయ్యా మమ్మల్ని ఇతనిలోనే ఉంచు అన్నప్పుడు, లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నప్పుడు, అతనిలో ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళిపోయి
దాదాపు సముద్ర తీరం ఉన్నటువంటి 2000 పందులు ఊపిరి తిరగక చచ్చిపోయాయి. ఎన్ని వేల పందులు చచ్చిపోయాయి? 2000 పందులు. ఈ 2000 పందులు చచ్చిపోయేట పందులు చాలా బలమైనవి. ఏదైనా వస్తే బండి నడుపుతున్నప్పుడు కొంచెం బతుకుతాం, కానీ పంది గనక నీకు అడ్డం వచ్చి తగులుకున్నదంటే నీ కాలు చేతులు నిరిగిపోవాలా, బండి తుత్తినీయలు కావాలా. ఏమండి అటువంటిది బలమైంది. కుక్కలన్నీ అరుస్తూ ఉంటాయి పందులు పోతుంటే, అది ఎనికి తిరగదు. ఊరికి నరుస్తుంటే హాం 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 అంటుంటాయి కుక్కలు, దగ్గరికి రావు. పొరపాటున పంది పువ్వని టన్నదిరా అంటే అటుపోతుంది ఇటుపోద్ది కుక్క. అన్నట్లు ఈ 2000 పందులు ఇతరులు ఎలా జీవించాడు, వీడు ఎలా జీవించాడు. ఒకరికి ఏదైనా చెడు అలవాటు ఉంటే అన్నీ ఉంటాయని. ఒకటి రెండు బీడి తాగుతుంటే ఒకటి సిగరెట్ కూడా తాగుతాడు. సిగరెట్ రెండు దొరకకపోతే, ఇప్పుడు కరోనా సందర్భంలో బీడి సిగరెట్లు ఫ్యాక్టరీ బంద్ అయిందనుకో, తంబాకు ఉంటే తంబాకు తింటాడు. ఆ తంబాకు లేకపోతే సారాయి తాగుతాడు. సారాయి కూడా దొరకకపోతే ఆ శానిటైజర్ కూడా సాగి చచ్చిపోతున్నాడు చాలామంది. కానీ నేను పేపర్లు వేశారు, 10 మంది చచ్చిపోయారంటాను. ఒక చేతులకు పూసుకోరా నాయన అంటే, వాడు అక్కడ కూర్చొని బజార్లోకి వచ్చింది యవన పిల్లలకి అందరికీ ఇదే పని. సాయంత్రం వచ్చింది ఎవడు లేటుగా వస్తున్నాడంటే వారికి అందరికీ ఇదే పని. ఆ బజార్లోకి మీరు చూడండి, అక్కడ పోతే అంతా టార్చ్ లైట్ ఏమి, మొబైల్లో టార్చ్ పెట్టాడు. అప్పుడు అయితే టార్చ్ పెట్టుకుని అగ్గిపుల్ల అయ్యింది, ఇప్పుడు అవసరం లేదు. ఆ టార్చ్ పెట్టుకుని అందరు యవన పిల్లలంతా కూర్చొని 5-6 మంది కూర్చుంటారు. ఇట్లాంటి గుంపులు తెలియక ఎంతమంది చచ్చిపోయారు, శానిటైజర్ దాకా చచ్చిపోయినాడు. ఎందుకు, వానికి నస రావాలంటే వానికి వాడు కూర్చున్న తర్వాత వాడు మంచి మాటలు మాట్లాడతాడు. ఆ అమ్మాయిని గురించి ఎక్కువ మాట్లాడుతుంది, ఈ అబ్బాయిని గురించి ఎక్కువ మాట్లాడు. వాడిని ఎట చేద్దాం, ఈ నెట చేద్దాం, పొడుద్దాం, కొరుద్దాం, నరుకుదాం, వాడిని పెరుకుదామని మాట్లాడుతుంటారు. అంటారా లేదా? మీలో ఎవరైనట్టు వారు ఉన్నారా? ఆకాశము ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరగబడుతున్నారు. భూమి మీద ఎవరున్నారు? ఇదిగో ఈ వ్యక్తి ఉన్నాడు, ఇంట్లో ఉండవలసిన వాడు సమాధులలో ఉన్నాడు. సమాధిలో ఉన్నవాడికి పరిస్థితి ఎలా ఉంది? అతని చేతులకు సంకెళ్ళు వేస్తే హోప్ అంటే తెగిపోతున్నాయి. ఎందుకనగా వాడిలో బలమైనటువంటి దయ్యాలు ఉన్నాయి. 2000 పందులను చంపే దయ్యాలు ఉన్నాయి. ఓ బట్టలు వేసుకోమంటే ఇడిచిపారేస్తాడు. వారు ఇష్టానుసారంగా బట్టలు లేకుండా తిరగాలని ఆశపడుతుంటాడు. ఈ దినాలలో ఎంతో మంది ఈ పాపము పెరిగిపోయింది. మీకు ఇచ్చినట్టు ఆ మొబైల్లోనే పాపం అంత ఉంది. అంటే నేను మాత్రం ఇంతవరకు కూడా ఒక్కటే నేను ఓపెన్ చేశాను, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్. ఈ దినాల్లో ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే అంతవరకే ఫుల్ స్టాప్. వాటిని డిలీట్ చేసుకోవటానికి సరిపోద్ది. అంతకంటే మించి నేను ఏ పని చేయలేదు, నాకు అవసరం లేదు. నీకు కూడా ఏదైనా అవసరం ఉంటే పని చేసుకోదాన్ని. దాని లోపలికి నువ్వు వెళ్ళావా? ఊబిలోనికి వెళ్ళావా? వద్దన్న పని నువ్వు చేశావా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. నా పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి వారికి కమ్యూనికేషన్ కావాలని నేను అన్నీ ఇస్తే దాన్ని యూజ్ చేసుకోవట్లేదు, వారు దానిని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అటువంటి గుంపులో మీరున్నారా? దినము రాత్రి పగలు మొబైల్ మొబైల్ మొబైల్, ఆటలు పాటలు దాంట్లోనే ఉంటున్నారా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు? కెన్ యూ రైజ్ అప్ యువర్ హ్యాండ్స్? ఎస్. మై డియర్ బ్రదర్ సిస్టర్ ఇన్ క్రైస్ట్, దేవుడు నీతో మాట్లాడు. ఓ భూమి, ఎందుకు ఇలా మారిపోయారు ఈ పిల్లలకు? ఈ భూమికి నేను ఆజ్ఞ ఇచ్చాను, మంచి పంటని ఇస్తుంది. ఇది మన కొరకు అన్ని చేస్తున్నాడు యేసు ప్రభు వారు. అయితే ఆకాశం ఆలకించుము, భూమి చెవియగ్గుము అని చెప్పాడు. తర్వాత భూమి నా పాదపీఠము. ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? దేవుడి వ్యక్తిని దర్శించిన తర్వాత అతడు బాగైపోయి ఎక్కడున్నాడో తెలుసా? లూకాస్ సువార్త, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్. చాలా అద్భుతమైన మాటలు మనం ధ్యానించుకుందాం. చాప్టర్ 8 వర్స్ 35, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 8 వర్స్ 35 చదువుకుందాం. 8:35, జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఏం కట్టుకున్నాడమ్మా? ఇంతకుముందు మీరు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు వానికి ఏం లేవు, బట్టలు లేవు. బట్టలు లేకుండా ఉండాలని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. జాగ్రత్త, నీ జీవితాన్ని కట్టుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. దేవుడు మన జీవితంతో మాట్లాడుతాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆకాశ సింహాసనంలో పరిశుద్ధమైన మహిమలో మనం జీవించాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యమును మనం అంటకుండా మనం చూసుకోవాలంటే, ఇదిగో ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అనగా, ఎలా ఉన్నాడు?
దయ్యములు వదిలిపోయిన తర్వాత వదిలిపోయిన ఆ మనుషులు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల ఎదుట కూర్చున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్నాడండి, భూమి నా పాదపీఠం అంటే ఇప్పుడు ఎవరున్నారు, పాదపీఠం దగ్గర ఎవరున్నారు, సమాధిలో ఉన్నవాడు ఇప్పుడు యేసయ్య దగ్గర నివసిస్తున్నాడు. స్వస్థ చిత్తుడైపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డాడో, బట్టలు కట్టబడ్డాయో, సైతాన్లు వదిలిపోయాయో, ఇతను చూసి ప్రజలు భయపడుతున్నారు. హల్లెలూయా, చప్పుడు కూడా దేవుడా, ప్రైజ్ ద లార్డ్. నీకు నాకు దయ్యాలు ఎప్పుడు భయపడతాయనగా, నీలో సైతాడు వాని స్నేహితుడు నీ లేకపోతే, దేవుడికి నీలో ఉన్నట్లయితే సైతాడు గడగడ వణుకుతాడు. సైతాడు అపవాది యేసుప్రభు వారి యొక్క మాటలు విని భయపడతాయి, కానీ మానవుని యొక్క హృదయము కఠినముగా మార్చబడింది. నా దేవా, నన్ను క్షమించు, నా మీద దృష్టి ఉంచు, నీ చూపు నీ మెల్లనైనా నీ చల్లనైనా నీ కృపగల చూపు నా మీద ఒక్కసారి చూపయ్యా. నా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, నా పరిస్థితి అంతా తారుమారైపోయింది ప్రభువా, నా జీవితం అంతా బాబేలైపోయిందయ్యా, తారుమారైపోయింది ప్రభువా. ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏమనుకున్నారో తెలుసా, మనం కట్టే ఈ గోపురం యొక్క కొన సింహాసనానికి తగలాలి అని నేను ఎప్పుడన్నా అనుకున్నానేమో. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అన్నప్పుడు ఆ ప్రేమ గల దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు చూడండి. ఇప్పుడు 2వ వచనం అనగా 66 2వ వచనంలో, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎటువంటి మాటలు రాశాడు ప్రభువారు, ఎవడైనా కానీ ఛాలెంజింగ్ మాట, పౌరుషం గల మాట, ఒకటే మాట. స్త్రీ కానీ పురుషులు కానీ నపుంసకులు కానీ ఏ జాతి జనమైన కానీ ఏ కులమైన కానీ ఎవరైనా కానీ చదువుకున్న వారు కానీ విద్య లేని వారైనా పామరులైన కానీ ఎవడైతే నా మాట వినిమి వణుకుదరో, నలిగిన హృదయం కలవారై ఉంటారో అట్టి వారిని నేను దృష్టి ఉంచుతాను. ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే విధేయులుగా ఉంటారో అట్టి వారు దేవునికి ఇష్టులట. అనగా ఈ హృదయం కరిగిపోవాలి. ఈ హృదయం ఏం పోవాలండి, కరిగిపోవాలి. విరగని మేఘం కురువదు భూమిలో, పగలని నేల ఫలములని ఊవదు. విరగని మేఘం కురువదు భూమిలో, పగలని నేల ఫలములని ఊవదు. సిలువను మోసి విరిగిన దేవా, సిలువను మోసి విరిగిన దేవా, జీవాహారము జీవజలములు నీవే, జీవాహారము జీవజలములు నీవే, నీవేగా విరిగిన మనసే నీకే ప్రియము, యేసునాదా ఉన్నతమైన స్థలములలోన వసించువాడా. విరిగే నా మనసు వసించువాడా, వసించువాడా. హల్లెలూయా. విరిగిన మనసు దేవునికి ఇష్టం, ఆయన ఇష్టమైన బలులు ఆయనకు కావాలి. ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదము పీఠం అన్నాడు. దేవుడు సిలువను మోసి విరిగిపోయాడు, ఎందుకో తెలుసా, నిన్ను నన్ను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడనగా, మన జీవితము విరిగిపోవాలని. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, ఆకాశ మహాకాశ పట్టజాలని ఐశ్వర్యముతో మహిమతో ఉన్నటువంటి దేవుడు, విరిగి నలిగిన హృదయం ఎవరిదైతే ఉంటుందో అట్టి వారి దగ్గర నేను ఉంటాను. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 వర్స్ 18 చదువుకుందాం. 18 34 18
అమ్మా విరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షిస్తాడు. చాలా మంది పెడమొఖం పెట్టుకుంటుంటారు, మాకు తెలుసులేండి క్రైస్తవులము నో ప్రాబ్లం, ఇలాగనే ఉంటుందిలేండి మా జీవితం అని కఠినంగా ఉండకూడదు. మనం విరిగిపోవాలి, నలిగిపోవాలి, అప్పుడు మన జీవితాన్ని దేవుడు కనికరిస్తాడు. మీరు చదవండి, మీరు కీర్తన గ్రంథం 51:17 ద బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 51:17. ఎస్, చూడండి ఎటువంటి మాట, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువాడవు. ఎస్, ఎవరైతే ఇరిగిపోతారో, అవును ప్రభువా నేను గత దినాలు చాలా కఠినంగా ఉన్నాను, నేను చాలా కఠినంగా ఉన్నాను, శత్రువులు అంటే చాలా కఠినో, నువ్వు అలా ఉండకూడదు బ్రదర్ సిస్టర్. నువ్వు శత్రువును ప్రేమించినట్లయితే విజయం నీకు దొరుకుతుంది. యేసు ప్రభువారు అంటున్నాడు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, ఇదిగో విరిగిపోయాడు మన ప్రభు అయిన యేసు ప్రభువారు. విరగని మేఘం కురువదు భూమిలో, పగలని నేల ఫలములనివ్వదు. మేఘాన్ని చూస్తున్నప్పుడు అది పరిగెత్తూ 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తూ ఉంటుంది, మనకు అంత అర్థం కాదు. పైన విమానంలో తిరుగుతున్నప్పుడు ఆ మేఘాలను దాటిపోతున్నప్పుడు విమానం పరిగెత్తూ ఉంటాయి ఆ మేఘాలు. అయితే అది కురవాలంటే అది పగిలిపోద్ది పిల్లారా, అది విరిగిపోద్ది. ఈ కఠినమైనటువంటి హృదయం అనేటువంటి భూమి మీద పడినప్పుడు అది కూడా భూమి పగిలిపోవాలి. పగిలినప్పుడే పగలకున్నప్పుడు వ్యవసాయకుడు బాగా దున్నుతాడు, దున్నినప్పుడు అందులో విత్తనం వేసినప్పుడు అప్పుడు ఫలం వస్తుంది. యాకోబు జీవితంలో ఆయన కూడా ఇరిగిపోయాడు. ఇరిగిపోవటం వలన ఏమైపోయాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీవు నేను మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి అంటే విరిగిపోలా, నలిగిపోవాలి, ప్రభు కొరకు పగిలిపోవాలి. ప్రభు, నేను ఏదైనా తప్పు చేసింటే, నా జీవితంలో ఎక్కడైనా నీకు పొరపాటు చే నీకు విరుద్ధంగా తప్పు చేసింటే నన్ను క్షమించయ్యా, నా మీద లక్ష్యముంచు, నన్ను ఒకసారి చూడు, నన్ను ఒకసారి చూడు అన్నప్పుడు ఆ ప్రేమగల దేవుడు నిన్ను కరుణించి నిన్ను చూడటానికి ఇష్టపడతాడు. దేవుడు గనక నిన్ను చూశాడంటే అయిపోయి నీ జీవితం ధన్యతమవుతుంది. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి, నేను ముగిస్తున్నాను అయ్యా, మా అబ్బాయికి మా అమ్మాయికి ఉద్యోగం లేదు, లేక మా సహోదరుడికి ఉద్యోగం లేదు, కొంచెం చూడు అంటాడు అంతే. అంటే అర్థమేంటి, చూడు అంటే అర్థం ఏంటనగా బాధ్యత వహించటం అని అర్థం. యూ షుడ్ టేక్ ఇనిషియేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. చూడటమంటే అక్కడికి వెళ్ళి సూచించి చెప్పటం కాదు, కానీ దాని కొరకు ప్రయాసపడి కష్టపడి అది చూడటమంటే. దేవుడు కనుక నిన్ను చూశాడంటే నీ కుటుంబంలో ఏ కొరతలు కానీ ఎటువంటి కఠినమైన సమస్య అయినా కానీ అది పరిపూర్ణంగా దేవుడు సాలు అనగా తప్పకుండా దానికి పరిష్కారం చేస్తాడు. ఆ కార్యం నీకు కావాలన్నా మాకరిద్దాం, దేవుని సూచిద్దాం. 1 నిమిషం నా వెళ్ళరు మన కాళ్ళను, నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను, నా కుటుంబంలో కొరతలు ఏర్పడ్డాయి ప్రభువా, నా కొరత లేకుండా నేను చూసుకుంటాను, నేను అనేక పర్యాలు నీకు ఎదురు తిరిగాను, నీ మాటకు ఎదురు తిరిగాను, నీ క్రియలకు ఎదురు తిరిగాను. ఆ భూమి పగలకపోతే పంట రాదు, ఆకాశము విరగకపోతే వర్షము కురవదు. అలాగనే యాకోబుగా ఉన్న వ్యక్తి మోసగాడుగా ఉంటే ఇశ్రాయేలుగా మార్చబడేవాడు కాదు కదా. యాకోబుగా ఉన్న వ్యక్తి విరిగిపోవటం వలన రాత్రింత గోజారాడు ప్రభువుతో, వాకరించి ప్రార్థన చేశాడు, తన జీవితాన్ని ప్రభువారికి సమర్పించాడు. నేను నలిగిపోతానయ్యా, నేను కరిగిపోతాను ప్రభువా, నా జీవితాన్ని ఇస్తున్నానయ్యా అన్న. అప్పుడు దేవుడిని యెహోవా ప్రత్యక్షమై అంటున్నాడు, ఈ దినం నుండి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది.